హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. మనకి ఎండాకాలం రాగానే మనకి మల్లెల సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ చూడండి మన మల్లె మొక్క ఏ విధంగా పూలు పూస్తుందో. ఓకేనా? మరి మన మల్లె మొక్క ఈ విధంగా పూలు రావడానికి మనము ఎటువంటి ఫర్టిలైజర్ని ఇచ్చాము అండ్ ఈ మొక్కకి మనము ఎటువంటి మెయింటెనెన్స్ అందించాము అనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొక్కకి మీరు ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలనుకుంటున్నారనుకోండి, ఫస్ట్ ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. మనము మొక్కకి మెయింటెనెన్స్ చేసేంతసేపు మన లిక్విడ్ ఫర్టిలైజర్ డికంపోస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఈ విధంగా మెయింటెనెన్స్ చేయబోయే ముందు ఫర్టిలైజర్ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రీపాటింగ్ చేశాను ప్లాంట్ని, 20 డేస్ అవుతుంది. అండ్ చూడండి, కటింగ్ కూడా చేశాను, కొత్త బ్రాంచెస్ వచ్చేసాయి అండ్ మొక్కలు కూడా వేస్తున్నాయి చూడండి. అండ్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకొకసారి ఎండిపోయిన పుల్లలు అండ్ ముదిరిపోయిన ఆకుల్ని కటింగ్ చేస్తున్నాను. అండ్ ఈ ఫర్టిలైజర్ నిజంగా చాలా బాగా వర్క్ అయింది ఫ్రెండ్స్, చాలా మంచిగా రిజల్ట్ వచ్చిందన్నమాట. మీరు కూడా మీ మొక్కలకి ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. అండ్ ముఖ్యంగా కుండీలో ఉన్న మొక్కల్ని మనము రీపాటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కుండీలో ఉన్న మొక్కలకి ఆ మట్టిలో ఉన్న సారం తగ్గిపోతుంది, అందుకని మనకి ఫ్లవర్స్ రావడం లేదు. అండ్ మనకు కామెంట్స్ కూడా వస్తున్నాయి అండ్ మా మల్లె మొక్కలు పువ్వులు పూయడం లేదు అని చెప్పేసి కామెంట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ మీ పాత మొక్కల్ని కుండి చేయించేయండి. సంవత్సరానికి ఒక్కసారైనా మనము రీపాటింగ్ అనేది చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆ మట్టిలో ఉన్నంత సారం మొత్తం తగ్గిపోయి మొక్క ఎదుగుదల ఉండదు అండ్ పువ్వులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మీరు రీపాటింగ్ చేయండి. రీపాటింగ్ చేసిన ఒక 5 డేస్ అలా వదిలేయండి. ఆ 5 డేస్ తర్వాత మీరు కటింగ్ ఈ విధంగా కటింగ్ చేసేసి ఫర్టిలైజర్ అనేది మీ మొక్కకి ఇవ్వండి ఫ్రెండ్స్. పువ్వులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ మొక్కకి ఎన్ని మొగ్గలు వేసిందో అండ్ ఎన్ని కొత్త బ్రాంచెస్ వచ్చేసాయి అండ్ ప్లాంట్ చక్కగా డెవలప్ అవుతుందన్నమాట. ఓకేనా? మట్టిలో పోషకాలు లేకపోతే ప్లాంట్ పెరగవు. మనం ఎన్ని ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా అంతంత మాత్రంగానే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనము 15 డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ మన మొక్కకి ఇస్తూ ఉండాలన్నమాట. మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా సరే ఈ విధంగా సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలి. ఓకే, ఫ్లవర్ బూస్టర్ డిఏపి సీడ్స్ ఫ్రెండ్స్, ఇవి ఒక 20 సీడ్స్ తీసుకోండి. కుండి మొత్తంలో ఈ విధంగా ఎడ్జెస్కి మీరు ఇచ్చేయండి. కొద్ది కొద్దిగా అక్కడ కొన్ని అక్కడ కొన్ని గింజల్ని ఈ విధంగా లైట్గా చల్లేయండి. ఓకేనా? చల్లేసిన తర్వాత పైనుండి మట్టిని మనము కప్పేస్తే కొద్ది కొద్దిగా డికంపోస్ట్ అయ్యి మన మొక్క వేర్లకి చేరుతుంది. మొక్కలు వేర్లు బలంగా తయారవుతాయండి. పువ్వులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది డిఏపి సీడ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పైనుండి మనము మట్టిని ఫిల్ చేసేద్దాం. అండ్ ఇది వచ్చేసి ఈ లిక్విడ్ వచ్చేసి మస్టర్డ్ కేక్. మస్టర్డ్ కేక్లో ఆయిల్ తీసేస్తారు ఫ్రెండ్స్. ఆవాల ఆవపిండి అన్నమాట ఇది. మనం ఆయిల్ తీసేసాక ఈ విధంగా మనకి మస్టర్డ్ కేక్ అనేది మార్కెట్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. మనకి మస్టర్డ్ కేక్ మనము ఆవపిండి యూజ్ చేసు ఆవపిండి అండ్ నువ్వుల పిండి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆయిల్ తీయనివి కదా, మరి చీమలు వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఈ మస్టర్డ్ కేక్ ఆయిల్ తీసేస్తారనమాట. అందుకని ఈ మస్టర్డ్ కేక్ అండ్ డిఏపి సీడ్స్ మనము యూజ్ చేసుకోవడం వల్ల మన మొక్క చాలా బలంగా పెరుగుతుంది అండ్ ఎక్కువ పూలు రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి అండ్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి ఫ్రెండ్స్. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూశాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తున్నారు కదా, ఒక 15 డేస్ తర్వాత మన మల్లె మొక్క ఏ విధంగా డెవలప్ అయిందో అది కూడా చూసేయండి. మరి చక్కగా ఎన్ని మొగ్గలు వేసిందో చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్లాంట్స్ ఇలా డెవలప్ అయితే. అండ్ మీ పూల మొక్కలు కూడా ఇలానే డెవలప్ అవుతాయి. మీరు కూడా ఇదే విధంగా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్.
ఇది వచ్చేసి ఒక స్పూన్ ఆవపిండి, ఒక స్పూను నువ్వులు ఫ్రెండ్స్ రెండు మిక్స్ చేశారన్నమాట. దీంట్లో ఆయిల్ ఉంది కాబట్టి మనము ఈ ఫర్టిలైజరు ఇచ్చినప్పుడు మనము వేపపిండిని యాడ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత పైనుంచి ఒక లేయర్ వేపపిండిని ఇచ్చేసి పైనుంచి మట్టిని కప్పేస్తే సరిపోతుంది. దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని ఈ ఫర్టిలైజర్ని మీకు వీలుంటే, మస్టర్డ్ కేక్ దొరకకపోతే మీరు ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను నువ్వులు మిక్స్ చేసుకొని ఈ విధంగా మన బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, సాదా వాటర్ కానివ్వండి, మీరు యాడ్ చేసుకొని మీ మొక్కలకు ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీరు వేపపిండిని యాడ్ చేసి పైనుండి మట్టి ఒక లేయర్ మాత్రం వేసేయండి. ఓకేనా, చాలా బాగా యూజ్ అవుతుంది, మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, 15 డేస్ తర్వాత చూడండి మన ప్లాంట్స్ ఎలా డెవలప్ అయ్యాయో. వావ్, సూపర్. నేనేం చెప్పడం కాదండి, వీడియో చూసాక మన ప్లాంట్స్ ఎలా డెవలప్ అయ్యాయో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్. అండ్ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.